ఇక ఏపీ సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా వెట్రి సెల్విని నియమించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలంటూ ఇటీవల కేంద్ర మార్గదర్శకాలు కూడా సూచించింది. మొత్తానికి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జారీ చేశారు. మొత్తానికి ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు ప్రాజెక్టు డైరెక్టర్గా వెట్రి సెల్వికి బాధ్యతలు అప్పచెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియం అమలుకే ఏపీ ప్రభుత్వం ముందుకు సాగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి తెలియజేస్తారు. దస్తగిరి, పద్మత రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లో మార్పులు చేయడం జరిగింది. సమగ్ర శిక్ష అభినయన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా డైరెక్టర్ బాధ్యతలు చిన్నభద్రుని రాష్ట్ర ప్రభుత్వం తప్పించడం జరిగింది. పాఠశాల శాఖ డైరెక్టర్ గా చిన్నభద్రు నియమకంతో పాటు ప్రస్తుతం ఇన్ఛార్జి గా కూడా చిన్నవీరభద్రుడు ఉన్నారు. అయితే ప్రస్తుతం సమగ్ర శిక్షణ అభినయన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కే వెట్రి సెల్వన్ కూడా నియమించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అమలు ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా వెట్రి సెల్వన్ కి పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు పైన రాష్ట్రపతి కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ నేపథ్యంలోనే ఇప్పటికి స్పెషల్ ఆఫీసర్ గా కూడా వెట్రి సెల్వన్ కి పూర్తి బాధ్యతలు అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మత, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.